ఆ మండలాల్లో మేము 2014 కంటే ముందు ఆశ్రమ పాఠశాలలో కానీ చింతూరు కానీ తర్వాత కూనవరము విఆర్పురం ఈ మండలాల ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నాం. సో ఇప్పుడు మనం ఏ జాబ్కి అప్లై చేసినా సరే మమ్మల్ని నాన్ లోకల్గా ప్రకటిస్తున్నారు. ఎందుకనంటే 124 జీవో ప్రకారం 1 నుంచి 7 తరగతి వరకు ఎక్కడైతే చదువుకున్నారో వాళ్ళని స్థానికతగా గుర్తించి వాళ్ళు లోకల్ క్యాండిడేట్గా చెప్తున్నారు. కానీ మేము చదివింది తెలంగాణలోనే. ఎందుకనంటే 2014 కంటే ముందు తెలంగాణలోనే చదివాం. అది ఆంధ్రాకి సంబంధించినటువంటి మండలాన్ని కానీ డిస్టిక్ కాదు, అది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లోనే చదువుకున్నాం. కానీ ఇప్పుడు ఈ ఇష్యూని బేస్ చేసుకొని మమ్మల్ని నాన్ లోకల్గా తీసుకుంటారు. దానివల్ల ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యి అంటే మనకి ఫైనల్ లిస్టులో కన్ఫర్మేషన్ లిస్టులో ఉన్నా సరే మమ్మల్ని నాన్ లోకల్ అంటే అదర్ దాన్ తెలంగాణ కింద ఇస్తున్నారు. ఇప్పుడు నరేష్ అని నా గ్రూప్ 4కి సెలెక్ట్ అయ్యారు, లిస్ట్ కూడా వచ్చింది. బట్ ఆయన ఇప్పుడు నా అదర్ దాన్ తెలంగాణ స్టేట్ కింద పెట్టారు. అదే లోకల్ క్యాండిడేట్ అయితే ఆయనకి ఎస్సీలో కానీ ఓపెన్లో కానీ ఆయనకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇప్పుడు మేమందరం కూడా అదే, నేను జేఎల్ ఎగ్జామ్ రాశాను, ఖచ్చితంగా హోప్స్ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఆ రిజల్ట్ వస్తే కనుక మళ్ళీ నన్ను నాలుగు లోకల్గా ప్రకటిస్తారు, దానివల్ల నేను ఉద్యోగాన్ని కోల్పోతాను. కాబట్టి ఇలా జరగకూడదు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద మంచి అభిప్రాయం ఉంది, మా సమస్యను తీరుస్తారని. అదేవిధంగా మిగతా మంత్రులకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము మేము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారికి, సీతక్క గారికి, తర్వాత అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ గౌతమ్ గారికి అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. కాబట్టి ఈ దీన్ని ఆధారంగా చేసుకొని మమ్మల్ని ఒక జీవో ఇవ్వడము కానీ లేదా టీఎస్బిఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్లో మమ్మల్ని లోకల్గా పరిగణించే విధంగా దాన్ని మాడిఫై చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. కలిసారా మరి ఏమన్నారా నాయకులంతా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ ఖమ్మంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, అధికార పార్టీ కూడా వాళ్ళదే ఉంది, మరి ఆ నాయకులను కలిస్తే ఏమన్నారు? కలిసాం సార్, ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసాము లాస్ట్ 20 డేస్ బ్యాక్. సార్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, సీఎం గారికి చెప్తాను అని చెప్పారు. బట్ ఇంతవరకు అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఏమి రాలేదు. ఏంటంటే ఇప్పుడు గురుకులం రీసెంట్గా జేఎల్ కానీ డిఎల్ కానీ ఆల్రెడీ ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్నాయి, మేము దాంట్లో రాసున్నాము, దాంట్లో లేదు. మా యొక్క డౌట్ ఏంటంటే దాంట్లో ఆల్రెడీ నాన్ లోకల్గా తీసి మమ్మల్ని పక్కన పెట్టారనే అటువంటి అనుమానం కూడా వస్తుంది. సో దీన్ని ఇష్యూని సాల్వ్ చేయాలి. అదేవిధంగా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిసాము, సారు కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. కానీ మాకు ఎటువంటి సమస్య అనేది పరిష్కారం వేలో లేదు, కనిపించట్లేదు. ఇదే విధంగా ప్రజాభవనం కూడా ఇది మొదటిసారి ఏమి కాదు, ఇంత ముందు 4-5 సార్లు కూడా మా గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇచ్చారు, కానీ అది కూడా ముందుకెళ్ళట్లేదు. ఇక్కడ ఇప్పుడైతే మన దివ్యా మేడం గారితో కూడా మాట్లాడాము. సో మేడం గారు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని మంచి భరోసా ఇచ్చారు, మాకైతే నమ్మకం ఉంది. కాకపోతే ఏంటంటే ఎంత తొందరగా అవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు, ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా 124 జీవో ఆధారంగానే ఇచ్చారు. సో దానివల్ల మళ్ళీ మేము అప్లై చేసుకున్నా సరే అది నాన్ లోకల్ కిందకే వెళ్ళిపోతుంది. కాబట్టి అట్లీస్ట్ అప్లై చేసుకునే లోపైనా సరే అది టీఎస్బిఎస్ వెబ్సైట్ మార్చాలి, దాంట్లో ఎడిట్ అటువంటి ఆప్షన్స్ ఇవ్వాలి మాకు. తద్వారా మనకి లోకల్ క్యాండిడేట్గానే అప్లికేషన్ చేసుకునేటప్పుడే లోకల్ క్యాండిడేట్గా మాకు ఇవ్వాలి, ఇస్తే దానికి తర్వాత ఎటువంటి ప్రాబ్లం మాకు రాదు. ఏదైనా నోటిఫికేషన్లు వచ్చేదే చాలా అర్థమైపోయింది, ఇంకోటి కాంపిటీషన్ కూడా అలాంటిది ఉంది. మీరు లిస్టులో ఇప్పుడు అన్నది లిస్టులో పేరు వచ్చిందన్నారు, లిస్టులో వచ్చినప్పటికీ నాన్ లోకల్ కింద అయితే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేది ఇప్పుడు వయసు అయిపోయి జాబ్లు వచ్చేది కూడా కష్టం. అసలు ఏం కోరుకుంటారు మీరు చివరిగా? చివరిగా ఏంటంటే మాకు 7 మండలాల్లో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ తెలంగాణలో నేను లోకల్ క్యాండిడేట్గా ఇవ్వాలి. ఇప్పుడని కాదు, నెక్స్ట్ ఏ ఎగ్జామ్ జరిగినా సరే మాకు లోకల్కి ఇవ్వాలి. ఎందుకనంటే మాది జెన్యున్ కేసు, 2014 కంటే ముందు చదివాం, బైఫర్కేషన్ తర్వాత చదవలేదు కదా. బైఫర్కేషన్ ముందే 2014లో చదివి అది కూడా స్పెసిఫిక్ కేసెస్. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు మండలాలు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అండి, ఆంధ్రాలో కాదు, ఆ ముంపు మండలాలు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్లోని మండలాలు ఆ ముంపు మండలాలు కూడా 2014 ముందు అది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ప్రాంతాలు అయ్యాయి. ముంపు మండలాలు కూనవరం కానీ విఆర్పురం కానీ మిగతా వేలేరుపాడు కానీ ఈ మండలాలన్నీ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం డివిజన్ల ప్రాంతాలు ఇవన్నీ కూడా. అటు కొన్నేమో తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు 2014 తర్వాత, కొన్నేమో ఏలూరు డిస్టిక్ కింద కలిపారు. కానీ అవన్నీ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మండలాలు అవన్నీ కూడా భద్రాచలం డివిజన్లో. కానీ ఆ 2014 ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మేము చదువుకొని ఉన్నాం, 2014 తర్వాత చదివిన వాళ్ళైనా స్థానికేతరులుగా గుర్తిస్తే బాగుంటుంది. కానీ మేము 2014 కన్నా ముందు మేము అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా చదివి కూడా మమ్మల్ని స్థానికేతరులుగా గుర్తిస్తుంది, చాలా అన్యాయం అండి. ఎందుకంటే మేము స్థానికులం,
మేము అందరం భద్రాచలము దుమ్మగడ మండలం చర్ల మండలానికి చెందిన విద్యార్థులు చాలామంది ఉన్నారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులు వీళ్ళందరూ కూడా తెలంగాణ పుట్టి పెరిగి ఇక్కడ అప్ టు పీజీ వరకు కూడా మేము తెలంగాణ చదివాము. అవి కూడా తెలంగాణలో ఆ ముంపు మండలాలు కూడా 2014 తర్వాత పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఆంధ్రలో కడుతున్నారో ఆ పోలవరం ప్రాజెక్టు కారణంగా అవన్నీ మునిగిపోతున్నా అనేసి ఎప్పుడైతే గత ప్రభుత్వం హౌస్ హోల్డ్ సర్వే జరిగిందో వన్ డే సర్వే, ఆ వన్ డే సర్వేకి ముందు రోజు వాటిని అన్నిటి ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రాలో కలిపారు. కానీ ఆ ముంపు మండలాలన్నీ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం డివిజన్లోని ప్రాంతాలే ఆ మండలాలు కూడా. కానీ మమ్మల్ని అక్కడ చదివాము 2014 ముందు, కానీ మమ్మల్ని స్థానికతగా గుర్తించాలి ఎందుకంటే మేము తెలంగాణ ప్రాంతం బిడ్డలం. కానీ మమ్మల్ని తెలంగాణగా కాకుండా అదర్ దాన్ తెలంగాణ నానోకలకు పనిచేయడం వల్ల మేము మా యొక్క స్థానికతను కోల్పోయి మాకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. ఈ బ్రదర్ ఉన్నారు క్వాలిఫై ఉన్నారు, ఈ బ్రదర్ కూడా క్వాలిఫై ఉన్నారు, లిస్టులో ఉన్నారు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ 1-7 తెలంగాణ కాదంటున్నారు. ఎట్ట తెలంగాణ కాదు, 2014 ముందు అయ్యాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మండలాలే కదా. 2014 తర్వాత మీరు కన్సిడర్ చేసి వస్తే కానీ మీరు 2014 ముందు నుంచి మమ్మల్ని కన్సిడర్ చేయండి ఎందుకంటే మేము తెలంగాణ బిడ్డలం, తెలంగాణ ప్రాంతాలు అవి కూడా ముంపు మండలాలు కూడా. చూసుకుంటే ఖమ్మం కూడా ఒక జిల్లా. చెప్తాం ఎంతమంది ఉన్నారా మ్యాక్సిమం ఎంతమంది ఉన్నారు? దాదాపు 2000 ఉంటారండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు 2014 ముందు చదువుకున్నారు కాబట్టి ఇంతకుముందు గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నటువంటి గవర్నమెంట్లో కూడా అందరూ రిప్రజెంటేషన్ ఇచ్చారు, చాలాసార్లు తిరిగారు, చాలా మంత్రులు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు మాకు ఒక నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు చాలామంది ఇప్పుడు వస్తున్నారు, మేము తెలియజేస్తున్నాం అందరికీ. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండి కొంతమంది తెలియక కూడా రాలేకపోతున్నారు, ఇంత దూరం రాలేకపోతున్నారు. సో ఫ్యూచర్లో ఇప్పుడు కొద్దిగా ఇది ఇస్తే కనుక వాళ్ళు ఈ మీ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ తెలియజేస్తే చాలామంది బయటకు వస్తారు.